ఉయ్యాలవాడ వీరుడిగా బ్రిటిష్ వాళ్లకు చుక్కలు చూపించిన మెగాస్టార్ చిరంజీవి ఇక దేశంలోని అవినీతి పరులైన బడా రాజకీయ నాయకుల భరతం పట్టేందుకు సిద్ధమవుతున్నారట. ప్రస్తుతం ఈ అంశం ఫిలిం నగర్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. అంటే చిరంజీవి మళ్లీ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారా అనేగా మీ సందేహం? చెప్తా, అది కూడా చెప్తా. అసలు విషయంలోకి వెళితే వరుసగా 149 సినిమాలు చేసి అశేష అభిమాన వర్గాన్ని సొంతం చేసుకున్న మెగాస్టార్ ఆ తర్వాత రాజకీయ బాట పట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే అనుకున్న స్థాయిలో రాజకీయాల్లో ఆదరణ లభించకపోవడంతో తిరిగి వెండి తెరపైకి రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఆసక్తికర కథాంశాలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే సైరా నరసింహారెడ్డి రూపంలో చారిత్రక నేపథ్యమున్న సినిమాలో నటించిన చిరు ఇటీవలే కొరటాల శివతో తన 152వ సినిమాను ప్రారంభించారు. సామాజిక అంశాలతో సినిమాలు తెరకెక్కించడంలో కొరటాల శివను మించిన డైరెక్టర్ టాలీవుడ్ లో లేరనే చెప్పుకోవాలి. సో అదే బాటలో చిరంజీవి కోసం ఆయన ఓ అద్భుతమైన స్టోరీని రెడీ చేశారని తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాల్లో జరుగుతున్న అవినీతిని కొరటాల శివ టచ్ చేస్తూ ఈ సినిమా స్టోరీని సిద్ధం చేశారంటూ సమాచారం. చిత్రంలో చిరంజీవి దేవాదాయ శాఖ ఉద్యోగిగా నటించనున్నారనేదే లేటెస్ట్ టాక్. దేవాదాయ శాఖ ఉద్యోగిగా పలు దేవాలయాల్లో జరుగుతున్న అవినీతిని వెలికి తీసే పనిలో నిమగ్నమవుతున్నారట చిరంజీవి. కొరటాల శివ సిద్ధం చేసిన కథ ప్రకారం దేవాలయాల్లో జరుగుతున్న అవినీతి కుంభకోణాల్లో రాజకీయ నాయకుల హస్తం ఉంటుందట. సదరు రాజకీయ నాయకుల భరతం పడుతూ దేవాదాయ శాఖ ఉద్యోగిగా చిరంజీవి రోల్ సినిమాలో హైలైట్ అయ్యేలా ప్లాన్ చేశారని తెలుస్తోంది. నిజానికి కొరటాల శివ చిరంజీవి మూవీ ఎప్పుడో ఓకే అయింది, కానీ సైరా సినిమా షూటింగ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు సైరా పనులన్నీ ముగియటంతో చిరు ఫ్రీ అయినట్టు తెలుస్తోంది. నవంబర్ నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు మరికొద్ది రోజుల్లోనే ప్రకటించనుంది చిత్ర యూనిట్. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.